ఏవైతే ప్రథమ ఛానల్స్ మెయిన్ ఛానల్స్ అన్నీ కూడా డప్పు కొట్టి కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు ప్రజా సమస్యల గురించి కావచ్చు ఎవరెవరైతే మీకు డప్పు కొట్టి మాట్లాడినరో ఎవరెవరైతే ప్రజా వ్యతిరేకంగా బిహేవ్ చేసినరో ఆ ఛానల్స్ని మీరు ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయదు ఎందుకంటే కష్టపడే వాళ్ళు లేకపోతే అవతల బీఆర్ఎస్ పార్టీకి డప్పు కొట్టి దాదాపు ఐఎంపిఆర్ ద్వారా ఎనభై ఐదు కోట్లను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అది ఎవడబ్బా సొమ్మని ఐఎంపిఆర్ నుండి ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ ప్రమోషన్స్కి మీ పార్టీ ఫండ్ను మీరు మీ పార్టీ ఫండ్ను మీరు ట్రాన్స్ఫర్ చేయాలి ఐఎంపిఆర్ అంటే అది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఐఎంపిఆర్ నుండి మీరు ఏ రకంగా ఒక పెద్ద డిజిటల్ మీడియాకి ఎనభై ఐదు కోట్లను మీరు ట్రాన్స్ఫర్ చేసిరు ఇది వరకు మీ కాంగ్రెస్ ఊసే ఎత్తని ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర వేలాడుతూ ఉన్నాయి పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ కూడా మీరు డప్పు కొడతా ఉన్నారు అయితే మీకు ఎవరు మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేసిర్రో ఎవరు డిస్కరేజ్ చేసిన్రో మైండ్లో పెట్టుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం అండ్ అదే రకంగా ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే సెలబ్రిటీస్ మీరు అందరూ వాళ్ళ ఛానల్స్ చూస్తేనే వాళ్ళు సెలబ్రిటీ అయ్యనరు అది బిగ్ బాస్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు ఇంకేమైనా కావచ్చు మరి మీరు లేని వాళ్ళు ఎక్కడున్నారు అటువంటి మీకోసం వాళ్ళు పనిచేయకుండా అనవసరంగా హ్యాపీగా సినిమాలో సీరియల్లో చేసుకోకుండా పొలిటికల్ ఎంట్రీలో దూరి ఈ ప్రభుత్వం ఇంత అద్భుతంగా ఉంది అంత అద్భుతంగా ఉంది అబ్బబ్బబ్బా కేజీ టూ పీజీ ఎక్కడా లేదు తెలంగాణ మోడల్ నెంబర్ వన్ అన్న వాళ్ళకి చొప్పు దెబ్బతో సమాధానం చెప్పాలని చెప్పి ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా రేపటి రోజున ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజా ప్రజల అభిమానాన్ని దెబ్బతీసేలాగా ఎవరైనా బిహేవ్ చేసినా వాళ్ళకు ఒక గుణపాఠం అవ్వాలి గుణపాఠం నేర్పించాలి ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఇప్పటికే మొత్తం కమెంట్స్ అన్ని కూడా టర్న్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు మరి ఇప్పుడు జనాలకి ముఖాలు చూపించగలుగుతారా వాళ్ళు లేకపోతే కొత్త మాస్క్ ఏమైనా వేసుకొని వస్తారా ప్రజల కోసం ప్రజల కోసం ప్రజలకు వెన్నంటే ఉండే నాయకులు మనకి అవసరం ప్రజల కోసం వెన్నంటే ఉండే సెలబ్రిటీస్ మనకు అన అవసరం అంతేగాని ఉన్నది లేనట్టు చూపించి లేనది ఉన్నట్టు చూపించి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మరింత దరిద్రంలోకి నెట్టేటువంటి వాళ్ళు మనకు వద్దు అని నేను చెప్తా ఉన్నా అటువంటి ఛానల్స్ ఉంటే ప్రథమంగా ఉన్నాయి కొన్ని ఛానల్స్ వన్ మిలియన్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ సైతం మంచిని చూపించకుండా ఓ ప్రభుత్వం ఇది చేసింది అది చేసిందని చెప్పి మీకు తెలిసి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందని ఏ ఛానల్ గురించి మాట్లాడుతున్నాను డిజిటల్ మీడియాలోనే నెంబర్ వన్ నెట్వర్క్గా చెప్పుకునే ఛానల్ ఒకటి ఉన్నది అది ఏం చెప్తుంది ఎప్పుడు చూసినా వాడి వాడి వీడియోలు వీడి వీడియోలు చూపించుకుంటా డబ్బులకు అమ్ముడు పోయి ఎనభై ఐదు కోట్లకు ఐఎంపిఆర్ ద్వారా ప్యాకేజ్ తెచ్చుకొని ప్రజల సొమ్మే అది ఎవరి సొమ్ము కాదు తెచ్చుకొని వాళ్ళు అవుట్ గ్రేటెడ్గా ఆ పార్టీలకు వర్క్ చేసారని చెప్పడానికి ఏ మాత్రం కూడా నేను వెనక్కాడని ఈ రోజున అనేది నేను ఒక్కసారి చెప్తున్నా అండ్ అదే రకంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారు సస్పెండ్ అయినందుకు ఆనందపడాలా బాధపడాలా అర్థం కాదు కానీ వీళ్ళకి ఆతృత ఎక్కువ ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి తప్పు కొడతారు దయచేసి నేను చెప్తా ఉన్నా రోజున చట్టానికి న్యాయానికి ధర్మానికి ఉన్నవి మూడు సింహాలైతే కనిపించని నాలుగో సింహం మీద పోలీస్ అన్న డైలాగు మేము చిన్నప్పటి నుంచి ఆ సినిమా ద్వారా వచ్చినప్పటికీ ఆ ఆ డైలాగ్ వినగానే మాకు ఇట్లా ఎంట్రికల్ నిక్కబడుస్తాయి అంటే పోలీస్ అంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి ఒక్కడు కూడా ఏ కు చిన్న పిల్లగాడిని అడిగినా నువ్వు ఏమైతవురా అంటే నేను ఆయన లెక్క పోలీస్ ఆఫీసర్ని అవుతా అని చెప్పి ప్రతి ఒక్క పిల్లలు చెప్తారు దయచేసి నేను పోలీసులకు గిరే నేను చెప్తా ఉన్నా ఇకనైనా మీరు ఇకనైనా మీరు దయచేసి ఇకనైనా మీ సారీ ఇకనైనా ఇక్కడైనా మీరు పోలీసు వాళ్ళంతా ప్రభుత్వానికి డప్పు కొట్టకుండా ప్రభుత్వానికి బాలిసలక పనిచేయకుండా ఒక ఫ్రెండ్లీ పోలీస్ లాగా ప్రజల తరఫున కొట్లాడండి ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తున్నా ఇప్పుడు ఆ గవర్నమెంట్ పడిపోగానే ఇంకొకడికి పోయి ముందే ఆతృతతోటి గవర్నమెంట్ ఫామ్ కాకముందే ఎలక్షన్ కో నడుస్తూనే ఉంది పుసుకురవై అంజనీ కుమార్ గారు బొకే ఇచ్చిరు కానీ సస్పెండ్ అయ్యిండు ఇక్కడ చాలామంది నెటిజన్స్ ఏం చెప్తారు పైన దేవుడు ఉన్నాడు అంజని ఇదే అంజనీ కుమార్ గారు ఎన్నిసార్లు నా తెలంగాణ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయించుడు ఎన్నిసార్లు చూసి చూడనట్టు వ్యవహరించి ఎన్నిసార్లు బీఆర్ఎస్కు బీఆర్ఎస్కు తొత్తులాగా ఎన్నిసార్లు పనిచేసిరని చెప్పి చాలామంది నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే చూడండి మీరు సస్పెండ్ అయితే జనాలు బాధపడాలనా సంతోషపడాలనా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి నా పోలీస్ అన్నలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దయచేసి మేము మీకు సెల్యూట్ కొట్టే లో ఉండాలి కానీ మీకు తల ఉంచి మీకు భయపడి వణికిపోయామ్మో పోలీసుడు వస్తే దొంగోలు వచ్చినట్టు చూసి భయపడే రోజులు దయచేసి ఇంకా మాకు వద్దు మాకు పోలీసు వస్తే సెల్యూట్ చేసే రోజులు మాత్రమే కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇకనైనా ఎమ్మెల్యే కోసం సీఎంల కోసం పీఎంల కోసమో వాటి కోసమో వేళ్ళ కోసమో వాళ్ళ కోసమో కాదు మీకోసం మీ యూనిఫామ్ కోసం మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం పనిచేయాలని చెప్పి పోలీసులందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నా